పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు, మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000 పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. జయ హింద్. గత ప్రభుత్వంలో 2019-2023 వరకు 40,579 కోట్ల రూపాయల మనరేగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ అవి ఎక్కడా కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారా డబ్బులు? పనులకే వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి. రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-2024 దాదాపు 240 కోట్లు పైచులకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది. అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది ఈ వైసీపీ వచ్చాక. సో వాళ్ళు 170 కోట్లకు పరిమితం చేశారు. 2019-2024 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 2023 వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేశారు. ఏం చేశారు అదొకటి ఒక ఇది ఉండిపోయింది. ఇది మేము చాలా త్రికరణ శుద్ధితో మార్చాలనుకుంటున్నాం. పంచాయతీల్ని బలోపేతం చేయాలి, వాటి కాళ్ళ మీద వాటి నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి, సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్, వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా. రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు దేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్ లో కూడా చెల్లాం. ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నాం. అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది, ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం, విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత పువ్వులు, అక్కడి నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం. అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది, అరకు మండలం నుంచి. అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ, మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ, అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ, బాపట్లలో వేటపాలెం కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకలపూడి కానీ, ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలు తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి, దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తదుపరి గ్రామ సభలను ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం. సో వీ వుడ్ లైక్ టు ప్రమోట్ దట్ ప్లాన్.
దీంట్లో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ భవిష్యత్ ఇది. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా తరలి వచ్చారో, రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా తరలి వచ్చారో, ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రెసిడెంట్ ముర్ము గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు, సర్పంచ్గానే ఎదిగారు, ఈ రోజున ఆవిడ సర్ప ప్రెసిడెంట్ అయ్యారు. అందుకని మహిళలు ఈ 1/3 ఈ సాధికారత ఎంపో పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతాం, దాంట్లో భాగంగానే మీ మీ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్థిస్తున్నాను. అలాగే పంచాయతీలకు సంబంధించి ఉదాహరణకి చాలా పంచాయతీలు నిరుపయోగంగా భూమి ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డెఫికేషన్, మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మల విసర్జన కనిపించేది, స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి ప్లస్ 1కి తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం. అలాగే ఇప్పుడు కీలకమైంది ఏంటంటే ఊళ్ళలోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తా ఉన్నాయి గ్రామాల్లోకి రాగానే. ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి, దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. క్లీన్ గ్రామాలు, గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం. ఇంకొకటి కీలకమైంది ఏం చెప్పామంటే, మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచే దాదాపు 6,000 కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంది. దాదాపు 1700 కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, 6,000 కోట్ల రూపాయలు మొత్తం. అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? డెన్మార్క్ దేశం నుంచి. డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాదాపు దాంట్లో 0.6 times ఉండవు, కనీసం ఒక పావు వంతు కూడా ఉన్న దేశం. కానీ దాని నుంచి మనం దేశం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం 3.8 times ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా. సో మేము కోరుకుంటుంది పంచాయతీలు, పంచాయతీ వ్యవస్థలు మేము చేయదలుచుకుంది ఏంటంటే, ప్రతి పంచాయతీలో 5 నుంచి 15 ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది. ఆ భూమిలో మనకు కావాల్సిన కలపని మన సోషల్ ఫారెస్ట్ పెంచి దాని మీద ప్రొడ్యూస్, దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్. దాని కనుక ఒక ప్రాపర్టీ ఇంటర్నేషనల్ లేబులింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్, ఒక ISI మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేశారు. అది కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నాం. సో ప్రతి ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక 87 పనులకి దీన్ని అప్లై చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం, అలాగే కొన్నిసారి మూగ జీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యాలు లేక, అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఊట బౌల్ లాంటివి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కీలకమైంది. ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం, ఇది టూరిజం ఏరియాల దగ్గరగా ఉండే పంచాయతీలు, ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు, లేదంటే ప్రత్యేకించి మన మన ఉప్పాడ లాంటి ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన చీరలు తేమ నేతలు మన నేత పరిశ్రమలు ఉన్నాయి, దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేలాగా. ఇప్పుడు చాలా మంది కంచికి వెళ్తారు ఆ చీరలు కొనుక్కోవడం కోసం. సో అలాంటి సౌకర్యాలు వాళ్ళ ఊళ్ళకి వచ్చి మగ్గాల దగ్గరికి వచ్చి చూసుకొని కొనుక్కోలేక ఇట్లాంటివి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. సో ఈ దృష్టిలో మేమందరం పనిచేసుకుంటూ వెళ్తామని తెలియజేసుకుంటూ రేపు మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. మొట్టమొదటిసారి భారతదేశంలోనే
ఇన్ని వేల పంచాయతీలకి చేయలేదు, దానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కొత్త ప్రభుత్వానికి మీడియా వారి ఆశీస్సులు, మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. మీకు చూపించాను కదా, దీంట్లో ఇందాక మీకు చదివిన దాంట్లో 40,579 కోట్లు పన్నులు అలాట్ చేశారు పోయినసారి. నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు జరిగింది. ఉదాహరణకి పైప్ లైన్లు వేశారు, నేను నరేగా పనులు ఏం చేశారు, పైప్ లైన్లకు కూడా జలజీవన్ మిషన్ కోసం పైప్ లైన్లు వేసి దానికి కూడా వాడారు. చివరికి చూస్తే పైప్ లైన్లు వేస్తున్నాయి కానీ వాటికి కనెక్టింగ్ సోర్స్ పాయింట్ లేదు, ఎక్కడికి పోవాలో తెలియదు, పైప్ లైన్లు అయితే వేస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల సర్పంచులు కూడా తెలియదు. సర్పంచులు ఏం చేశారు, నాయకులు ఏం చేశారంటే కొంతమంది ఆ ప్రభుత్వ నాయకులు మస్తర్ బుక్ పుస్తకం తీసుకొచ్చి మీరు దాంట్లో సంతకాలు పెట్టించుకొని ఒక 10 మంది 15 మంది చేత తహసీల్దార్ ఆఫీసులో వచ్చేవాళ్ళు సంతకాలు పెట్టించుకొని పంపించేశారు. ఆ దారుణం ఏంటంటే సర్పంచులు కూడా తెలియదు ఏ పనులు ఏం దేనికి జరిగినాయని. చాలా అవకతవకలు, చాలా మనీ దుర్వినియోగం అయితే జరిగింది. దానికి ఇప్పుడు ఏంటంటే ఈ మనకి సోషల్ ఆడిట్ చాలా బలహీనంగా పనిచేస్తుంది. మన రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది, నీగా విభాగానికి ఇంకొక నీగా విభాగం పెట్టాల్సిన అవసరం వచ్చింది. అందుకని దాంట్లో మేమేం చూస్తున్నామంటే నీగా విభాగానికి బాగా బలమైన పోలీస్ వ్యవస్థ నుంచి ఉండే వ్యక్తిని మన కొన్నిసార్లు ఆర్టీసీ చైర్మన్గా పోలీస్ శాఖను ఎట్లా చేస్తారు, నీగా విభాగానికి మటుకు ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని పెట్టాలి. ఈ సోషల్ ఆడిట్ విభాగానికి నేను అవకతవకలని తగ్గించేలాగా లేకుండా చూసే బాధ్యత అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని మేము నమ్ముకున్నాం. అది మా ఇంటర్నల్ మీటింగ్స్లో వచ్చింది. ఐ థింక్ దట్ వుడ్ వన్ ఇష్యూ విచ్ వీ కెన్ ఐ థింక్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఖచ్చితంగా ఉందండి, అది ఆ రోజు పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గ్రేటెస్ట్ స్కీమ్స్. ఇది మనకి ఇవ్వడానికి కొన్ని చోట్ల 150 దినాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మనకు అవసరమైతే అది ఆ పరిస్థితులను బట్టి కరువు ప్రాంతాలు ఉన్న చోట పెంచే స్థాయి ఉంటుంది తప్ప ఇదే పరిమితం కాదు. డబ్బులు మీరు చూస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఏం చేశామంటే, అంటే నేను పంచాయతీ వ్యవస్థ నేను తీసుకోగా నేను అడిగింది ఏంటంటే ఏ పంచాయతీలు ఏ పనులు చేసినా సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి. ఇదివరకు ఉన్నాయా అంటే ఆ ప్రాక్టీస్ 20 ఇయర్స్ బ్యాక్ ఉండేది, ఇప్పుడు పెట్టట్లేదు అని పెట్టారు. ఎందుకు పెట్టట్లేదు, పెద్ద రీజన్ ఏం లేదు, అడిగేవాళ్ళే. నేను చెప్పాను ప్రతి చోట పంచాయతీ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి. అలాగే ఇది మేము పెట్టింది ఏంటంటే ప్రతి పంచాయతీలోనూ ఈ డిస్ప్లే బోర్డుని, మీరు ఇక గ్రామ సభ అయిపోయిన తర్వాత ఏ పనులు ఒప్పుకున్నాం, ఈ పంచాయతీ ఏ పనులకు ఒప్పుకుంది, ఎంత డబ్బు అలొకేట్ చేసింది ఏ పనులకి, ఇది గోడల మీదే కాకుండా సోషల్ మీడియా, యువత కూడా ఏం చెప్పండి, మీ సోషల్ మీడియాలో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు భాగస్వామ్యం కావడానికి మీరు కూడా దీన్ని పదే పదే దీన్ని చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అది మీకు అడిగే హక్కు ఉంటుంది అనేది ఇలా చెప్తున్నాను. రెండు, సోషల్ ఆడిట్ మటుకు చాలా బలంగా తీసుకున్నాం. సోషల్ ఆడిట్లు గతంలో కూడా మన సోషల్ ఆడిట్ చేసిన హెడ్ మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి. ఆయనతో మాట్లాడాక ఆయనతో అభియోగాలు వచ్చినాయి, అందువల్ల ఆయన రిజైన్ చేయించేశాం. రకరకాల అభియోగాలు వచ్చినాయి. అంటే కొన్ని చోట్ల సోషల్ ఆడిట్లు ఏముందంటే పాపం సిన్సియర్గా పనిచేసే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళు చేయించకుండా చేయటం, కొంతమంది ఏమో పనులు చేయని వాళ్ళని చేత ఇట్లాగా అసలు కథలు చదివే కొద్దీ కొన్ని టీవీ సీరియల్గా పుంకాన్ పుంకాలుగా వస్తూ ఉంటాయి. అందుకనే వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్. గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్ని పెట్టాం.
పంచాయతీ వ్యవస్థ కానీ ఎన్ని డిపార్ట్మెంటల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంటే, ఎవరైతే దాన్ని నడుపుతారో ఆ వ్యక్తి తాలూకు కమిట్మెంట్ బట్టి కింద అదే పర్క్యులేట్ అవుతుంది. సో నేనేం చెప్పానంటే పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇది మేము చాలా నలిగి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం. ద పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎలక్షన్స్ ఈజ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. జవాబుదారితనం తీసుకొస్తాం, పారదర్శకత తీసుకొస్తాం, దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తాం, ఇలా చేయబోతున్నాం అని చెప్పాం. ఐ థింక్ అధికారులందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు అండ్ వీఆర్ రెగ్యులర్ గా దాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నాం. అనుక్షణిక సుద్దిగళిగాకి విస్తార న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మాడి, హొస సుద్దిగళ నోటిఫికేషన్ గాకి బెల్ ఐకాన్ క్లిక్ మాడి, లేటెస్ట్ అప్డేట్స్ గాకి www.vistaranews.com వెబ్సైట్ కే విజిట్ మాడి, అంగయ్యలే జగత్తిన సుద్ది తెలియలు విస్తార న్యూస్ కన్నడ యాప్ డౌన్లోడ్ మాడి.